Yes. Manoj, good morning, Shravya Garu. Yes, good morning, Andy. Skill development scheme lo Kavitha arrest gurinchi maatladandi akka. Yes, sir. So, recent ga Bakka Jadson Garu, so skill development gurinchi CBI ki complaint ivadam jarigindi. నిజంగా పార్టీలకు అతీతంగా లీడర్లు అంటే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అవినీతి జరిగితే కూడా జడ్సన్ అన్న మరి అన్ని రకాలుగా ఖండిస్తాడు మాట్లాడతాడు అటువంటిది కుప్పలు కుప్పలుగా మరి వీళ్ళు చేసినటువంటి స్కాములు బయట పెడుతూ సిబిఐలో కేసులు వేయడం జరిగింది కేసు ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు అట్లనే కవితక్క స్కిల్ డెవలప్మెంట్ కేసును కూడా బయటకు తీసుకొచ్చింది బక్కా జడ్సన్ అన్న కంప్లైంట్ హలో సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మనం మార్నింగ్ న్యూస్లో ఉన్నాం అయితే ఒకళ్ళు కమెంట్ పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో కవితక్క అరెస్ట్ గురించి మాట్లాడండి అని చెప్పి ఎందుకంటే దాని మీద కేసు వేసింది కూడా మీరే దానికోసం ఫైట్ చేసేది కూడా మీరే కాబట్టి నాకన్నా కూడా మీరు మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పి నేను కాల్ చేసినాను సార్ మీకు ఏం సార్ అది స్కిల్ డెవలప్మెంట్ ఏంది మరి 2016 సెప్టెంబర్ లా ఇది యాక్చువల్ గా 2014 లా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా అప్పుడు మోడీ ప్రభుత్వం ఆ రాజేంద్ర ప్రతాప్ రూడి ఆ రాజస్థాన్ ఆయన కేంద్ర మంత్రిగా పెట్టి 12,000 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించారు అయితే అంత దేశం ఏందో గానీ మొత్తం రాష్ట్రంలో అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఆ స్కీమ్ ను ఆమె తెలంగాణ జాగృతి అనేది తెలంగాణ కోసము కొట్టాడింది ఇందులో మన సంస్కృతి అని చెప్పి బతుకమ్మ కార్యక్రమాలు పెట్టుకుంది దేశ విదేశాలలో అనేకమైన ఫండ్స్ వసూలు చేసింది వసూలు చేసి ప్లస్ ఇందులో కూడా డబ్బు కొట్టాలని మొడత పెడతగా వాళ్ళు చేపట్టిన స్కామ్ ఏంటంటే ఇదే స్కిల్ డెవలప్మెంట్ తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని టేకప్ చేసిండు అది ఎన్జిఓ రిజిస్టర్డ్ సంస్థనా ఇది వరకు వాళ్ళకున్న అనుభవం ఏంది ఇది టెండర్లు పిలిచిందా లేదా టెండర్లు పిలిస్తే టెండర్లు ఎవరెవరు పాల్గొన్నారు ఆ ఎట్లా పాల్గొన్నారు అవన్నీ కూడా చూడాలి కదా అవన్నీ చేయకుండా వీళ్ళకి ఇచ్చి దగ్గర ఉండి బండారు దత్తాత్రేయ అప్పటి కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి మళ్ళా అప్పటి గవర్నర్ నరసింహన్ ఆ వీళ్ళ జితేందర్ ఇప్పుడు బీజేపీ లో ఉన్న జితేందర్ వీళ్ళందరి దగ్గర ఉండి ఓపెన్ చేయించారు 2019లో ఇది మూతపడ్డది అప్పటికి ఒక టీవీలో ఇచ్చిన ఛానల్ ఆమె ఏం చెప్పిందంటే నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ పంపని కట్టనీకి నా బ్యాంకు కుదర నా ఇల్లు కుదబెట్టినా అని చెప్పింది మరి ఇల్లు కుదబెట్టి నడిపితే ఆమె ఇవాళ ఎంపీ అయింది అనేక కోట్ల రూపాయలు ఉన్నాయి ఆమె ఆస్తుల వివరాలు ఆమె దగ్గర లేవు నేను మర్చిపోయినా అంటే నా దగ్గర ఉన్నాయి ఆమె ఆస్తు వివరాలు అవన్నీ 100 కోట్ల రూపాయలది నేను ఆల్రెడీ గవర్నర్ కి ఇచ్చిన రాష్ట్రపతికి ఇచ్చిన సరే కేంద్ర ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకున్నది తీసుకోండి వాళ్ళకే తెలియాలి నరేంద్ర మోడీ గారికి తెలియాలి అమిత్ షా గారికి తెలియాలి ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డికి తెలియాలి అంటే మీరు ఈ యొక్క కంప్లైంటే కాదు సార్ చాలా స్కాములు బయట పెడుతూ ఎన్నో రకాల కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది మొత్తం మూసేసింది 17 పార్లమెంట్ లో ఓపెన్ చేసింది అయితే స్కిల్ డెవలప్మెంట్ ఎవరెవరికంటే 5వ తరగతికి వెళ్ళి 12వ తరగతి వరకు చదువుకున్న లోపల కుట్టు మిషన్లు లేకుంటే బజార్ల అట్టి పనులు ఎట్లా అమ్ముకోవాలి ఏది పాన్ షాప్లు ఎట్లా నడుపుకోవాలి లేకుంటే చిన్న చిన్న దుకాన్లు అంటే పేదోళ్ళ కోసం నేర్పితే అంత పేదోళ్ళ పైసలు కూడా దొబ్బేసినంటే ఎంత పెద్ద దొంగలు చెప్పండి మీరు ఎంత పెద్ద దొంగలు ఈ రోజు ఆంధ్రాలా అంటే చంద్రబాబు నాయుడుకు ఒక న్యాయము మన చట్టాలలా కల్వకుంట్ల కవితకు ఒక న్యాయం అక్కడ చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల బడ్జెట్ సిమెన్స్ కంపెనీ సాఫ్ట్వేర్ వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది సిమెన్స్ కంపెనీల చంద్రబాబు నాయుడు భార్య గాని వాళ్ళ కుమారుడు గాని వాళ్ళ కోడలు గాని వాళ్ళ మనవడు గాని ఎవరు కూడా అందులో డైరెక్టర్స్ లేరు ఒకవేళ అందులో స్కామ్ జరిగింటే స్కామ్ జరిపిన దానికి సహకరించిన సంతకాలు పెట్టిన అధికారుల మీద ముందు చర్య తీసుకోవాలి కానీ తెలంగాణలో ఎవరిపైన ఏం యాక్షన్ ఉండదు ఇక్కడ డైరెక్ట్ తెలంగాణ జాగృతి ఓనరు ఫౌండర్ కల్వకుంట్ల కవిత అవును
కుట్ర పన్నినటువంటి వ్యక్తి వాళ్ళ నాయన, అక్కడ చంద్రబాబు నాయన అరెస్ట్ చేస్తే కేసీఆర్ అరెస్ట్ కావాలి కదా. అవును అవును. అక్కడ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్ట్ వీళ్ళు బిడ్డనే నడిపింది కదా, ఈమె అరెస్ట్ కావాలి కదా అవును అని నేను సిబిఐకి కంప్లైంట్ చేసిన. కాబట్టి సిబిఐ ఏం యాక్షన్ తీసుకుంటది ఏంటి అనేది ఈ రోజు ప్రపంచం అంతా తెలుసు. అంటే పట్టించుకోవట్లేదు, అంటే వీళ్ళ కథలు ఏందో దేశానికి తెలియాలని చెప్పేసి నేను ఇచ్చిన సిబిఐ బేడీలు వాటిపై నువ్వు దొంగతనం చేసినావు, ఆల్రెడీ లిక్కర్ కేసులో తప్పించుగా తిరుగుతున్నావు, అందుకనే వాటికపోనికి వచ్చిన పట్టుకుంటారని నేను ఇయ్యలే. దేశానికి చట్టాన్ని గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి చట్టానికి నేను ఇచ్చిన. ఈ రోజు తెలంగాణ ప్రజలు అందరు కూడా రోడ్డు ఎక్కాలే, లేకుంటే ఆల్రెడీ మన ఖజానా దివాళ తీసింది. ఈ రోజు దివాళ తీసింది ఏం లేదు, మొత్తం సర్వం పబ్లిక్ దేమో 50 రూపాయలు ఇస్తే ఓటేస్తారు, 1 కోటి రూపాయలు దాయిపిస్తే ఓటేస్తారు, ఆడోళ్ళకు కూరింగ్ పాటలు ఇస్తే అయిపోయాయి అనే కాడికి కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. అందుకనే ఈ రోజు ఇన్ని రోజులు 100 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులకు ఈ రోజు బీఆర్ఎస్ టికెట్ మళ్ళోసారి ఇవ్వడి కారణం కూడా అదే. అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఎన్ని కోట్లు జరుగుంటచ్చు స్కామ్? 100 కోట్ల స్కామ్ అది, 2 రూపాయలు కాదు 100 కోట్ల స్కామ్ జరిగింది. 100 కోట్ల స్కామ్. ఇప్పుడు సార్ ఇంకోటి, ఇప్పుడు జగన్ ఇక్కడ కేసీఆర్ అండ్ నరేంద్ర మోడీ ముగ్గురు ఏకమైనరు అన్న ఒక టాక్ కూడా వినబడుతుంది సార్, నిజమేనా? అక్కడ ఆంధ్రాలో జగన్, ఇక్కడ కేసీఆర్ అండ్ నరేంద్ర మోడీ ముగ్గురు కూడా ఒక్కటే, ముగ్గురు ఏకమైంది ఇప్పుడు అని చెప్పి కూడా. అందుకని చెప్తున్నా కదా, చట్టం ఆడొక తీరుగా పనిచేస్తుంది, ఇదొక తీరుగా పనిచేస్తుంది, అర్థమైందా? అవును. అక్కడ కోట్లు ఒక తీరుగా పనిచేస్తాయి, ఇక్కడ కోట్లు ఒక తీరుగా పనిచేస్తాయి. అవును, డిఫరెన్సెస్ ఉన్నాయి. నీకు ఒక 2 రాష్ట్రాలు కాదు, 2 దేశాలకు కనబడుతుంది, 2 చట్టాలకు కనబడుతుంది, 2 రాజ్యాంగాలకు కనబడుతుంది. ప్రజలు ఏమున్నా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మనం గమనించాల్సి ఏంటంటే, మేధావి అనేటోడు ఎవడు కూడా దీని మీద నోరు తెరుస్తలేడు. మేధావి అనేటోడు మూసుకొని కూర్చున్నాడు, కేసీఆర్ ఎంగిలి మెతుకులు తినుకుంటే బతుకుతున్నారు, నిన్న మొన్న 2 ముగ్గురు గలమెత్తిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా జారుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టకుంటే రేపు వాళ్ళు మనల్ని బొంద పెట్టడు ఖాయం. ఆల్రెడీ మనం అంచులలో ఉన్నాము, నాశనం అవుడు ఖాయం. అండ్ ఇంకోటి ఈ ప్రశ్న మిమ్మల్ని అడగచ్చు, తెలియదు.